हाय फ्रेंड्स, वेलकम टू यूएफजे चैनल। फ्रेंड्स, मन के चैनल डिफेंस एंड पैरामिलिटरी संबंधी पूर्ति इन्फॉर्मेशन अयिते इव्वडं जरुगुतुंदी। प्रतिरोजु कूडा फॉलो अवंडी, मी फ्रेंड्स कूडा अयिते शेर चेयंडी। ई वीडियोलो मनं डिस्कस चेसे टॉपिक एंटंटे मनकी इंडियन नेवी नुंडी मनकी नेवी डॉकयार्ड नुंचि अयिते नोटिफिकेशन अयिते रावडं जरिगिंदी। अदि विशाखपट्टनम डॉकयार्ड अन्नमाट। इदि मनकी अप्रेंटिस संबंधिंचिनटुवंटि नोटिफिकेशन। मनकी डायरेक्ट गा चेप्पुकोवाలంటే దీని క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మనకి ఐటిఐ అయితే మస్ట్ అండ్ షుడ్ గా అయితే ఉండాలి। ఐటిఐ చేసిన వారు మాత్రమే మనం అప్రెంటిస్ నోటిఫికేషన్ కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు। దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం। వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి। లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం। లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్। ముందుగా ఫ్రెండ్స్ మీరు ufjus.com అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి। ఇక్కడ చూస్తున్నారు కదా విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ 275 పోస్టులతో ఉన్నటువంటి నోటిఫికేషన్। సో 275 పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ కాబట్టి నేనైతే మీకైతే చెప్పడం జరుగుతుంది। సో ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ దీని గురించి ఇంపార్టెంట్ డేట్స్ అన్ని అయితే చూసుకుందాం। సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి నేవల్ డాక్యార్డ్ అండ్ కండక్ట్ చేసేటువంటి బోర్డు ఏదంటే నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం। ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ రెండు ఉంటాయి। అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి ఈ రోజు నుండి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే December 5th వరకు అయితే ఉంటుంది ఆన్లైన్లో। ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా అయితే చేసుకోవచ్చు। మనం నోటిఫికేషన్ తీసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అందులో నుంచి మనం డీటెయిల్స్ ఫిల్అప్ చేసి వాళ్ళకైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది। ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే చెప్తూ ఉంటాను। అండ్ ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఈరోజు స్టార్ట్ అయిపోయింది, December 14th వరకు ఛాన్స్ అయితే ఉంటుంది। అండ్ ఓవరాల్గా పోస్టులు వచ్చేసి మనకి 275 ఉంటాయి। దీనికి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, మనకి ఎగ్జామినేషన్కి వచ్చేసి January and February మంత్లో అయితే ఉండడం జరుగుతుంది। ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ SC అని ఇచ్చారు అండ్ తర్వాతకి వచ్చేసి మనకి ITI అని ఇచ్చేసారు। అయితే ఇది మనకి అర్థం కావడం కోసం సపరేట్గా అయితే ఇచ్చారు, కానీ మనకి యాక్చువల్గా చెప్పాలంటే మనకి SSC ఉండాలి, SSCలో 50% తోటి పాస్ అయి ఉండాలి అండ్ ITIలో 65% తోటి పాస్ అయి ఉండాలి మీరు ఖచ్చితంగా। వారు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు। అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే April 1, 2022 వరకు మనకి స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు। అండ్ ఇక్కడ చూసుకుంటే 18 years అనేది స్టార్టింగ్ ఉండాలి, 24 years అనేది లాస్ట్ ఉండాలి। పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు చూసుకున్నట్లయితే జనరల్ కానీ OBC వారు కనుక చూసుకుంటే April 1, 2001 నుండి April 1, 2008 డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఎవరైతే ఉంటారో వారు దీనికైతే ట్రై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ SC/ST వారు కనుక చూసుకున్నట్లయితే April 1996 నుండి April 1, 2008 వరకు మధ్యలో ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడైతే చెప్పడం జరిగింది। అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏజ్ లాస్ట్ ఏజ్ అనేది మనకి తక్కువలో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ। సో మనకి రిలాక్సేషన్ కూడా అయితే అప్లికబుల్ అయితే అవుతుందని గుర్తుపెట్టుకోండి ఒకసారి। ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఎవరికి కూడా ₹1 కూడా అయితే తీసుకోరు అండ్ ఫ్రీగానే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఏ కేటగిరీ అయినా కానీ ఎవరైనా కానీ। అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ అనమాట। ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను। అండ్ ఒక మనకి 50 వరకు అలా ఉంటే నేనైతే చెప్పపోయేవాడిని అండ్ చాలాసార్లు కూడా చాలామంది కూడా అడిగారు నన్ను, కాబట్టి నేనైతే చెప్తున్నాను। అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక్కో కేటగిరీకి ఒక్కో పోస్టులు అయితే ఉన్నాయి। సో నేను ఇక్కడ నోటిఫికేషన్ గురించి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి మీరు అక్కడి నుంచి క్లారిటీగా అయితే చూసుకోవచ్చు। మీరు అది ఎలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే వస్తాయి మనకి, అవి కూడా మనకి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది క్లారిటీగా ఉంది। తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మనకి ఇచ్చినటువంటి పోస్టులలో చూడండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎలక్ట్రీషియన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ సంబంధించిన వాళ్ళకి 31st January 2022 అయితే ఉంటుంది। అండ్ అదేవిధంగా పెయింటర్ కావచ్చు, అదేవిధంగా వెల్డర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, షీట్ మెటల్ వర్కర్ వీళ్ళకి సంబంధించినటువంటిది February 1, 2022 ఉంది। అండ్ రిమైనింగ్ ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళకి కూడా అయితే సేమ్ అలాగే February 2022 అయితే ఇవ్వడం జరిగింది। అండ్ వీళ్ళందరికీ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఒకేసారి అయితే కండక్ట్ చేస్తారు, 7th నుండి 15th February మధ్యలో అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది। మెడికల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఫిట్ అయిపోయిన వారికి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పోస్టులు ఉంటాయి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా అయితే మనకైతే పోస్టులు అయితే ఉండడం జరిగింది। అండ్ అంటే వాళ్ళకి వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంటున్నాయి అనమాట। ఎన్ని పోస్టులు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా 8 అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా। సో అలా అంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు। అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేసి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ ప్రాసెస్ అయితే మొత్తం కూడా అయితే క్లారిటీగా ఇచ్చేసాను। అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే క్లిక్ హియర్ అని చూస్తారా, దీన్ని క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తాము। మీరు ఎలిజిబుల్ అన్న వారు ఇఫ్ ఇన్ కేసు మీరు చాలామంది కనుక ఉన్నట్లయితే నేను అప్లికేషన్ ఎలా చేసుకోవాలని కూడా అయితే చెప్తుంటాను। ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి చాలా ఈజీ అండి। మీరు అప్లికేషన్ ఫామ్ అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో లాస్ట్లో 2 forms అయితే ఉంటాయి। ఆ 2 forms కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఫిల్అప్ చేసి పోస్టల్ అయితే చేయాల్సి ఉంటుంది। పోస్టల్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, नावल डकयार्ड अप्रेंटिस स्कूल वीएम नेवल बेस एसओपीओ विशाखपट्नम 530114 आंध्र प्रदेश अनुंदी सर దీనికి మనం పోస్టల్ అయితే చేస్తాము ఆఫ్లైన్ లో పోస్టల్ చేయాలి అని అంటే 14th డిసెంబర్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది ఆన్లైన్ లో అయితే చెప్పాను కదా డిసెంబర్ 5th వరకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం అయితే చూసుకోవచ్చు ప్రతిది క్లారిటీగా కూడా సో అప్లికేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో అయితే పెడితేనే ఖచ్చితంగా మీరు అందర్నీ బేస్ చేసుకొని నేను అప్లికేషన్ ఎలా చేసుకోవాలని అయితే చెప్తుంటాను మీరు మాక్సిమం ఆన్లైన్ లోనే చేసుకోండి సో కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో అది కూడా అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ చాలా మంది కూడా 10th బేసే ఉండాలా అని అడుగుతారు కానీ ఖచ్చితంగా ఐటీఐ ఉన్న వారికి మాత్రమే ఛాన్స్ అందుకని స్టార్టింగ్ లోనే చెప్పేశాను మిగతా వాళ్ళందరూ కూడా మీకు వద్దనుకుంటే స్కిప్ అవుతారు అనేసి అండ్ ఐటీఐ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే చెప్పండి వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతది కాబట్టి మీకైతే అది నేను చెప్పదలుచుకుంది ఓకేనా సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దీనికి సంబంధించినటువంటిది అప్లికేషన్ తీసుకున్న తర్వాత గానీ ఇప్పుడు గానీ ఇటువంటి నోటిఫికేషన్స్ అనేది చాలా వస్తుంటాయి సో మీరు అదంతా గమనించి మీరు పంచి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాము దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మనకి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు క్లాసెస్ వింటూ మీరు ఎగ్జామ్ అయితే ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు ఓకే ఎవరైతే ట్రై చేద్దాం అనుకున్నారో ఖచ్చితంగా అయితే కోచింగ్ తీసుకోండి వితౌట్ కోచింగ్ అయితే చాలా కష్టం అవుతుంది మీరు ఇంటి దగ్గర ఉండి అయితే ప్రిపేర్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్